కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ఎటువంటి లోపాలు ఉండకూడదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవియ అన్ని రాష్ట్రాలకు సూచించారు కోవిడ్పై పోరులో కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య సంపూర్ణ సమన్వయం అవసరమన్నారు మహారాష్ట మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ కేంద్ర కేంద్రపాలిత రాష్ట్రాలైన గోవా దాద్రా హవేలీ దమన్ దయయుల ఆరోగ్య మంత్రులు ప్రిన్సిపల్ సెక్రటరీలు సంబంధిత అధికారులతో కేంద్ర మంత్రి కోవిడ్ అంశంపై వర్చువల్ సమావేశం నిర్వహించారు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ కూడా సమాపేశంలో పాల్గొన్నారు కోవిడ్ వైరస్ నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు వైరస్ బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటుగా ప్రతి ఒక్కరికి టీకా తీసుకునే విధంగా చర్యలు వేగవంతం కావాల్సిందన్నారు ఆసుపత్రుల్లో రోగులకు కావాల్సిన వైద్య సదుపాయాలు నిపుణులను అందుబాటులో ఉంచడం అత్యంత ప్రధానమన్నారు రోజువారీగా నమోదవుతున్న కేసులు యాక్టివ్ కేసులు రికవరీ ఆర్టీపీసీఆర్ ఆర్ఏటీ పరీక్షల నిర్వహణపై ప్రధానంగా చర్చించారు నిఘా నియంత్రణ కార్యకలాపాలను సమర్దవంతంగా అమలు చేయడంపై దృష్టి కేంద్రీకరించాల్సిందన్నారు కోవిడ్ మార్గదర్శకాలు ప్రతి ఒక్కరూ పాటించే విధంగా చర్యలు ఉండాలన్నారు